ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకి, ప్రతి ఒక్క సామాన్యుడికి, ప్రజలకి, అందరికీ తెలియజేసుకునేది ఈ లైవ్కి రావడానికి కారణం ఏంటంటే, ఈరోజు నేను చూసుకుంటే ఎలక్షన్ ఫలితాల వల్ల చాలా మంది సంతోషంగా ఉండాల్సిన టైం. ఎలక్షన్ ఫలితాలంటే ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే గనక చాలా మంది ప్రజలు సంతోషాలతో సంబరాలు చేసుకోవాల్సిన సమయం. అదే ఒక పవన్ కళ్యాణ్ గారి గెలుపైతే గనక నిన్న భీమవరం రోడ్లు ఎక్కడ కూడా ఖాళీ ఉండకపోయేది. కానీ చూసుకుంటే నిన్న గెలిచిన వారి వర్గం తప్ప నాకు ఇంకెవరూ కనిపించలేదు. భీమవరం అంతా సైలెంట్, నిశ్శబ్దం అయిపోయింది. భీమవరం అంతా సైలెంట్గా రోధిస్తుంది. ఈరోజు ఎంతో మంది రోడ్డు మీద ఉన్న రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, ప్రతి వర్గానికి చెందిన వారు, కులానికి చెందిన వారు కానివ్వండి, వారి వృత్తులకు చెందిన వారు కానివ్వండి, ఎవరిని అడిగినా నాకన్నా ఎక్కువ బాధపడుతున్నారు. ఏమో ఇంత పని చేశాను కదా, నేనే బాధపడతానేమో అనుకుంటే నేనెంతో ధైర్యంగా ఉన్నాను. కానీ చాలా మంది అసలు బయటకు రాని ప్రజలు, ఎప్పుడు కూడా బయట ముఖం చూడని వారు, వారి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళందరూ కూడా రోధిస్తున్నారు. ఇది మీరు ఎలా ఊరుకుంటున్నారు అని నన్ను ప్రశ్నిస్తున్నారు. నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఒక ఆయన స్వతా శక్తి మీద చేసుకున్న ప్రజా తీర్పు అయితే ఇంతమంది ప్రజలు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది కేవలం దొంగ ఈవీఎంల తీర్పుగాను, ఇది కేవలం మన మోడీ గారి తీర్పుగానే మాకు కనిపిస్తుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్న వారు ఎవరైనా సరే, ఈ రోజు ఇక్కడ మేము ఒక 10 మందిగా ఏర్పడ్డాం, చర్చిస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం ఏం చేయాలి అని. మనం డౌన్ అవ్వకూడదు ప్రత్యర్థులు. మీరు ప్రతి జన సైనికుడికి నేను ప్రత్యేకంగా చెప్పుకునేది ఏంటంటే, ప్రత్యర్థులు ఆశతో వచ్చారు, ఆశ తీర్చుకున్నారు. మనం ఆశయంతో వచ్చాం, ఆశయానికి చావులేదు. ఆశతో వచ్చిన వారు ఆశలు తీర్చుకుంటారు. ఆశయంతో వచ్చిన వాడు మాత్రం ఎప్పటికీ కూడా వెనకడుగు వేయడు. ఆశయం చాలా కాలం మనిషితో సమానంగా బ్రతుకుంటుంది. కాబట్టి ఈ ఆశయం కోసం జనసేనలో పవన్ కళ్యాణ్ పక్కన అడుగు వేసిన ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి. అంటే వైసీపీ వాళ్ళు వచ్చారు, గోండా రాజ్యం వచ్చింది, మనల్ని ఏదో చేసేస్తారు అని మాత్రం ఎవరు భయపడద్దు. ఇప్పటికే చాలా మంది భయపడుతున్నారు, అక్క మమ్మల్ని బెదిరిస్తున్నారు, మీరు ఎలా రోడ్ల మీద తిరుగుతారో చూస్తామంటున్నారు. నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, చెప్పు తీసుకుని కొడతాం మేము మిమ్మల్ని. మీరు వచ్చింది కేవలం ప్రజల్ని పరిపాలించడానికి మాత్రమే. అంతేగాని ఏ జన సైనికుడిని కాని పవన్ కళ్యాణ్ కోసం నిస్వార్థంగా ఉద్యోగాలు వదులుకుని, టైం వెచ్చించి, డబ్బు వెచ్చించి పనిచేసిన, నిస్వార్థంగా ప్రజల సమస్యల పట్ల పోరాడి, ఎంతో మంది పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు ఇప్పించి, ఇంటి స్థలాలు లేని వాళ్ళ పట్ల పోరాడి, మజ్జిగలు ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, ఎండల్లో పడి పనిచేసిన ఏ జన సైనికుడి జోలికి మాత్రం ఏ వైసీపీ కార్యకర్తలు గాని ఎవరైనా వచ్చినప్పటికీ క్షమించే ప్రసక్తే లేదు. రైతుల గురించి గాని ఎవరినైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే క్షమించే ప్రసక్తే లేదు. మీరు వచ్చింది ప్రజల్ని పరిపాలించడానికి మాత్రమే. జనసేన అనేది ఒక ప్రభంజనం, దాన్ని మీరు ఓటమిగా చేయడంలో మాత్రం ఖచ్చితంగా మీరు విన్ అయ్యారు. దానికి మేమందరం క్లాప్స్ కొట్టి మరీ మిమ్మల్ని మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే ప్రజల తీర్పుని ఒక ఈవీఎంల తీర్పుగా మీరు ఇలా సక్సెస్ అవ్వడంలో మీరు ఎంత అసలు ముందుకున్నారు అంటే, ఒక ప్లానింగ్ చేసుకోవటంలో మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం. కానీ జన సైనికుల జోలికి ఎవరి జోలికి వచ్చినా వీర మహిళలను మాకు పేరు పెట్టింది ఏదో ఒక పార్టీ పేరు చెప్పుకుని బ్రతుకు తెరువు తీసుకోవడానికో, అటు ఇటు తిరగడానికో కాదు. ప్రజలకి సమస్యలుంటే ప్రశ్నించమని పవన్ కళ్యాణ్ గారు పిలిచారు. కాబట్టి అసలు ప్రజలకు సమస్య వస్తేనే ముక్కు ముఖం తెలియని ప్రజల కోసమే ఇంత పోరాడిన వాళ్ళం. ఇంత కష్టపడి మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళు జోలికి వస్తే మిమ్మల్ని ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు ప్రజల్ని పరిపాలించడానికి వచ్చినప్పుడు చక్కగా కాముగా ప్రజల్ని పరిపాలించి మీరేంటో నిరూపించుకుని పవన్ కళ్యాణ్ నిరూపించుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చింది ప్రజల కోసం. కాబట్టి ప్రజలకి ఎటు దిక్కుతోచిన టైంలో మూడో ప్రత్యామ్నాయంగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారి తీర్పుని మీరు బూడిద చేసేసారు. కాబట్టి మీరు బుద్ధిగా ప్రజల్ని పరిపాలించండి, లేకపోతే మాత్రం పడుకున్న సింహాన్ని లేపినట్టు అవుతుంది. వీళ్ళ దగ్గర డబ్బు లేదు కదా, వీళ్ళ దగ్గర ఇంకేమీ లేదు కదా, అంతా మేమే కదా అని మీరు అనుకుంటున్నారేమో. ఇదే తీర్పిచ్చిన ప్రజలు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని ఈవీఎం బాక్సుల్లో కూడా రానివ్వరు. కాబట్టి జాగ్రత్తగా మీరు పరిపాలించాలని, యాజ్ ఏ ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ప్రేమించే ఒక మనిషిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.